ఇప్పుడు అందరి దృష్టి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుపైనే ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో అనూహ్య మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ ఇక్కడ అదే సీన్ రిపీట్ అవుతుందని అంచనాకొచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా టీడీపీకి అనుకూలంగా ఉందని తేల్చేసిందట. ఎంత లేదన్నా 37 డివిజన్లు టీడీపీ పరమవుతాయని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారు. కాపులు టీడీపీని బలపరిచినట్లు విశ్వసిస్తున్నారు. అటు గెలుపుపై వైసీపీ కూడా అంతే ధీమాతో ఉంది. అయితే కాకినాడ ఓటర్ తీర్పు ఎలా ఉందో సెప్టెంబర్ 1న తేటతెల్లం కానుంది. పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తించిన టీడీపీ వైసీపీ నేతలు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నారు. మొత్తం 64.78% పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. మరి ఈ పెరుగుదల ఎవరికి లాభిస్తుంది, మరెవరికి చేటు చేస్తుంది? కాకినాడలో మొత్తం 48 డివిజన్లలో పోలింగ్ జరిగింది. కోర్టు తీర్పుతో 2 డివిజన్లలో మాత్రం పోలింగ్ జరగలేదు. నంద్యాలలో షాక్ ఇచ్చినట్టే కాకినాడలోనూ వైసీపీకి ఓటర్ షాక్ ఇస్తాడని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు. టీడీపీ తరపున మంత్రి పత్తిపాటి పుల్లారావుకు చంద్రబాబు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వగా డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జిల్లాకే చెందిన మరో మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఇక్కడ గెలిపించే బాధ్యతలు తీసుకున్నారు. వైసీపీ నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ గెలుపుపై ఎవరి అంచనాలు లెక్కలు ఎలా ఉన్నా టీడీపీ బీజేపీ కూటమి 37 డివిజన్లలో విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని రిపోర్ట్ చేశాయని తెలుస్తోంది. రిజర్వేషన్లు అమలు చేయకపోయినా కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయడంతో కాపులకు చంద్రబాబే ఏదైనా చేయగలరనే నమ్మకం ఏర్పడిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో వారంతా టీడీపీ వైపే మొగ్గు చూపారని విశ్లేషిస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్ లో ఉన్న 45,000 మంది కాపులతో పాటు 41,000 మంది మత్స్యకారులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, దీంతో 37 డివిజన్లలోనూ తిరుగులేని విజయం సాధిస్తామని నమ్మకంగా చెబుతున్నారు. మొత్తం 48 డివిజన్లలో 25 గెలిస్తే మేయర్ పీఠం దక్కుతుంది. అది కాక ఎక్స్అఫిషియో హోదాలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమణి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మ ఓట్లు ఇప్పటికే టీడీపీకి ఉన్నాయి. ఇక వీటితో సంబంధం లేకుండా టీడీపీకి ఏకంగా 37 డివిజన్లు వస్తాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండడంతో చంద్రబాబు పూర్తి ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ఊపుతో చంద్రబాబు వరుసగా విశాఖ, గుంటూరు, తిరుపతి ఎన్నికలకు కూడా వెళ్లేందుకు రెడీగా ఉన్నారు.